లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో, ఇదిగోండి ఇటివండి. హాయ్, నా బిడ్డను తాకడానికి వీల్లేదు. అడ్డమైన వాళ్ళు రావడానికి ఇదేమైనా సత్రమా? నా బిడ్డను ముట్టుకునే అర్హత నీకు లేదు. నిన్నెవరు పిలిచారు? నువ్వెందుకు వచ్చావు? వాళ్ళకి నీ గాలి కూడా తగలకూడదు. మా ఆయన వల్ల వేసుకుంది చాలదా? నా బిడ్డలు కూడా నీ వైపు తిప్పుకోవాలా? నన్ను ఒంటరి తను చేయాలా? ఇంకా నిలబడ్డావేటి, వెళ్ళు వెళ్ళు. దుర్గా, ఏంటిది? మీరు ఊరుకోండి, మీకు ఈ విషయంతో సంబంధం లేదు. నాకు సంబంధం ఉంది. నేనే లక్ష్మిని రమ్మని పిలిచాను. ఆవిడ మన గెస్ట్. అయితే ఇంటికి వచ్చిన గెస్ట్ ని మర్యాదగా చూడాలి, అది సంస్కారం. ఇది గెస్ట్ కాదు, గోస్ట్. మగవాళ్ళని కట్టేసే దెయ్యం. దుర్గా, పవన్, ఏమిటిది అందరి ముందు? దుర్గా, దుర్గా, దుర్గా,
పిల్లల మీద పడడానికి వీల్లేదు. అది సర్వనాశనం చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ కనిపించుకో. దుర్గా, ఫలితం మరుగుజ్జులుగా జననం. గాయత్రి రారా, అమ్మగారు గుడికి వెళ్ళారు, రావడానికి ఆలస్యం అవుతుంది. పారసాల ఫంక్షన్ బాగా జరిగిందా? బాగానే జరిగింది. భోజనం చేసేదాకా ఆవిడ నన్ను వదలలేదు, లేకపోతే ఇంకా తొందరగా వచ్చేసేదాన్ని. దుర్గ చాలా మారిపోయింది కదూ? అవును, చాలా మారిపోయింది. పిల్లలు తల్లయ్యాక ఆవిడ ఎంతో మార్పు వచ్చింది. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నన్ను చూడగానే ఎంతో సంతోషంతో పరిగెత్తుకొచ్చిందనుకో. దగ్గరుండి నన్ను ఆ ఉయ్యాల దగ్గర తీసుకెళ్ళింది. నేను ఆశీర్వదించిన తర్వాత భోంచేస్తే కానీ వెళ్ళడానికి వీల్లేదని దగ్గరుండి మరీ మరీ వడ్డించింది. నాకు అంత మర్యాద చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అమ్మో అమ్మో, నువ్వు చెప్పిందంతా వింటుంటే మండు టెండలో కూడా భోరున వర్షం వచ్చినట్టుంది. దుర్గలో అంత మార్పు వచ్చిందా? వర్షం ఏమో కానీ ఆ ఆప్యాయతకు నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. లక్ష్మి, ఐఎమ్ సారీ. నువ్వేం చెప్పొద్దు పవన్. నో లక్ష్మి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు వెళ్ళు, నువ్వు ఇంకేం చెప్పొద్దు ప్లీజ్. ఎందుకలా అడ్డం పడుతున్నావు అతను చెప్తుంటే? ఏం జరిగిందండి, సారీ ఎందుకు చెప్తున్నారు? నువ్వు రానని చెప్పినా నేను పట్టుబట్టి మరీ పిలిచాను. ఐఎమ్ సారీ లక్ష్మి, నా భార్య నిన్ను చాలా ఇన్సల్ట్ చేసింది, నువ్వు తెచ్చిన గిఫ్ట్ని విసిరేసింది, నిన్ను అందరిలో నానా తిట్లు తిట్టింది. నువ్వు ఫంక్షన్కి వచ్చినందుకు కనీసం నీకు పిల్లల్ని కూడా చూపించలేదు, ఇంట్లోంచి గెంటింది. నేను తట్టుకోలేకపోయాను. అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ లక్ష్మి. అబ్బే, నువ్వెందుకు సారీ చెప్తావు? దుర్గకి కాస్త దూకుడు ఎక్కువ, అయినా నా చెల్లి లాంటిది. అన్నీ మీ ఇంటి దగ్గరే మర్చిపోయాను. ఏంటి మర్చిపోయేది? ఇంత అవమానం చేసిందాన్ని అక్కడే చెంప మీద కొట్టక క్షమించి వస్తావా? మేఘానికి వర్షించడం తెలుసు, కానీ మనం పిండి ఆరబెట్టుకున్నామని దాని తెలియదుగా. ఆ దుర్గ తీరు అంతే, ఎక్కడ ఎవరిని ఏమంటున్నావు కూడా చూడదు, టపటప నీ నాలుగు మాటలు అనిస్తుంది. మనం అవన్నీ పట్టించుకోకూడదు. మా దుర్గని ఆకాశంలో మేఘంతో పోల్చొద్దు, అదొక గులకరాయి. దుర్గని ఖండించలేని నీ బ్రాడ్మెంట్ చూస్తుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు.
లక్ష్మి, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. విజ్జీ, అమ్మ విజ్జీ, మంచులు పట్టరామ్మా. విజ్జీ విజ్జీ, మంచులు పట్టరామ్మా. నందిని నందిని నందిని, తీసుకురా. ఇదేమిటి నాన్న మీరు తెచ్చారు, వాళ్ళెక్కడ? ముందు మంచినీళ్ళు తాగు, తర్వాత చెప్తాను. వాళ్ళు ఎక్కడ నాన్న? ఏమిటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఏదైనా యాక్సిడెంట్? అదంతా ఏం లేదు. ఎంత చెప్పినా వినకుండా నిక్షేపంగా లక్ష్మి ఇంట్లో కూర్చున్నారు. లక్ష్మి ఇంట్లో? అదే, ఆ ఫ్రాడ్ గాయత్రి ఇంట్లో. నేను ఎంతో చెప్పానయ్యా, వింటే కదా. పైగా మేము రావు అంటున్నారు. దాని ఇంటికి వెళ్ళొద్దని స్పష్టంగా చెప్పాను కదా. నేను చెప్పాను, కానీ పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినే అలవాటే లేదు వాళ్లకు. చెప్తాను, వాళ్ళకు బుద్ధి చెప్తాను. నా మనసేమిటో నేనేమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. రే, కూర్చోరా, కూర్చో. ఇప్పుడే అలసిపోయి వచ్చావు, కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్ళు. వాళ్ళు ఏదో చిన్నపిల్లలు గొడవలు పడ్డారు, వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు. ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు. ఆగరా. కూర్చోండి. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? అవును మరి, డెలివరీ అయిందని చెప్పావు కానీ మీ పాపను చూపించలేదుగా. మరి ఎక్కడ ఏ హాస్పిటల్లో డెలివరీ అయిందో చెప్పలేదేంటి? ఇవాళ మీ పాపను చూడాలని వచ్చాం. ఎక్కడ మీ పాప? మా పాపని మీకెవ్వరికీ చూపించను. ఐఎమ్ సారీ పవిత్ర, ఆ రోజు ఆవేశంలో నిన్ను గుడ్రాలని తిట్టాను. అందుకేగా పక్కింట్లో ఉన్నా కూడా నాకు మీ పాపను చూపించలేదు. అబ్బే, అలాంటిదేమీ లేదే. పాప పుట్టిన టైంను చూసిన సిద్ధాంతి గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. దాని ప్రకారం తండ్రి బిడ్డ ఒక వారం రోజుల దాకా ఒకరినొకరు చూడకూడదు. ఓహో, అదా సంగతి. గ్రహశాంతి చేయించాలి. దాని తర్వాత నూనెలో వారు పాప మొహం చూడాలి. ఆ తర్వాతే పాపనింటికి తీసుకురావాలి. అందుకే మా పాపని మా పుట్టింట్లోనే ఉంచి టైంకి నేను వెళ్ళొస్తున్నాను. ఓ, బారసాల అవి చేయాలంటే ఇంకొక వారం ఆగాలన్నమాట. అవును, అంతవరకు ఆగక తప్పదు. 1 వీక్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. బారసాల గ్రాండ్ గా చేస్తాం, మీరందరూ తప్పకుండా రావాలి. ఇంతకీ ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? మా వారు పెద్ద లిస్ట్ తయారు చేశారు, ఇంకా ఏ పేరు డిసైడ్ చేయలేదు. మీలో ఎవరికి ఏ పేరు తెచ్చినా చెప్పండి, లిస్ట్ లో రాస్తాం. బారసాల రోజు ఫైనల్ చేద్దాం. అలాగే. అమ్మా, నేను అడిగితే పాప బరువు తక్కువగా ఉందని చెప్పారు, ఆసుపత్రిలో ఉందని చెప్పారు. అవును, హాస్పిటల్లోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు అడిగితే పాపకి గ్రహశాంతి చేయించాలి, మా పుట్టింట్లో ఉందని చెప్తున్నారు. ఓహో, అదా, రెండూ నిజాలేనే. నీకు చెప్పింది నిజమే, వీళ్ళకి చెప్పింది నిజమే. పాప పుట్టగానే బరువు తక్కువని హాస్పిటల్లో ఉంచారు. ఆ రోజు నీకు అదే చెప్పాను. ఆ తర్వాత పాపకి బాగైంది. కానీ సిద్ధాంతి గారు ఒక వారం దాకా పాపని వాళ్ళ నాన్నగారు చూడకూడదని, గ్రహశాంతి చేసేకే చూడొచ్చు అన్నారు. అదే నేను వీళ్ళకి చెప్పాను. ఓహో, అయితే పాప ఇంకో వారం రోజుల్లో మన ఇంటికి వస్తుందన్నమాట. అవును, వచ్చేస్తుంది. గాని నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఓ, అన్ని తలనొప్పి కేసులు.
నందిని నందిని విజయ్ విజయ్ నందిని విజయ్ విజయ్ మిమ్మల్ని బయటికి రండి వస్తున్నారా లేదా విజయ్ నందిని నన్ను ఎక్కడ ఉన్నావు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే అక్కడ అసలు ఇంటి గడప తగ్గదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ కుటుంబం మన కుటుంబాన్ని పట్టిన శని ఈ కుటుంబంతో కలిసి మీద నాశనం అయిపోయాడు ఈ కుటుంబం నుంచి వచ్చినావిడ మన పరువు బజార్కి ఎక్కించింది అది చాలదా మంచివాడితో కలిసి తిరగాలి ఇలాంటి దౌర్భాగ్యులతో కాదు ఎవరయ్యా దౌర్భాగ్యులు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీ కుటుంబాన్ని నమ్మి మా కుటుంబం చెడిపోయింది మీ అబ్బాయిని ప్రేమించి మా చిన్నమ్మాయి బ్రతుకు బుగ్గిపాలైంది నీ మనవడు బతుకు బాగు చేయాలని మా పెద్దమ్మాయి బతుకు బజారు పాలైంది అలాంటి అమ్మాయిలు ఇద్దరిని పట్టుకుని శని దరిద్రం అంటావా చూసావా నందిని నన్ను కాదని మీరు ఆ ఇంటికి వెళ్ళబట్టాక ఆవిడ నన్ను మాట్లాడుతుంది మీ వల్ల నా పరువు ప్రతిష్ట బజారు పాలైంది మొదటి ఇంటికి వెళ్దాం వయసు వచ్చిన ఆడపిల్ల మీద బజార్లో చేయి చేసుకుంటారా ఆ అమ్మాయికి ఇష్టం లేని పని మీరు చేస్తుంటే మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది మా కుటుంబ విషయాలు నీకు అనవసరం జోక్యం చేసుకోవద్దు మీ కుటుంబ విషయాలు జోక్యం చేసుకోవడానికి ఊరు వచ్చాను మీరు వద్దన్నా వినను చేస్తున్న తప్పే ఉంటో తెలుసుకుంటారు నందిని నా విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకోమంటే ఎందుకు తీసుకుంటుంది ఎలా తీసుకుంటుంది మీరు అతని దేవుళ్ళ భావిస్తే మీలాగా గుడ్డిగా వీళ్ళందరూ మీరు చెప్పినట్టు చేయాలా కాదంటే ఇంట్లోంచి పోమంటారా అందుకని మీ ఇంటికి వస్తారా నీ ఎండ చూసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు మా విష్ణువర్ధన్ని కాదంటున్నారు రెచ్చిపోతున్నది మీరు ఆ విష్ణువర్ధన్ మీకు అప్పచెప్పిన అధికారాన్ని చూసి మీ అంతస్తు పెరిగిపోయిందన్న భ్రమలో ఉన్నారు రేపు ఆ ఇన్సూరెన్స్ డబ్బు చేతికి రాగానే కారు టైర్ గాలి తీసేసినట్టు మీకు ఇచ్చిన అధికారాన్ని ఒక్క క్షణంలో తీసేస్తాడు అప్పుడు కానీ మీకు నా మాటలు అర్థం కావు నందిని మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంటికి రండి మీరిద్దరు ఇంటికి వెళ్ళండి ఇప్పుడా నాన్న ఇంత కోపంగా ఉన్నాడు వెళ్తే చంపేస్తాడో దినా అలాంటివి ఏం జరగవు నందిని మీరిద్దరు ఇంటికి వెళ్ళండి మీ నాన్న మనసు కుదుట పడేలా చూడు అది కాదు దినా నందిని ఎంతైనా ఆయన మంచి మనిషి ఆయన బాధపెట్టడం తప్పు వెళ్ళండి నా మాట విని వెళ్ళండి మీ ఇద్దరు ఇలా గంట కన్నీరు పెడితే నేను తట్టుకోలేనమ్మా మీ ఇద్దరు నాకు ముఖ్యం మీ అమ్మలేని లోటు తెలియకుండా పెంచాలన్నదే నా ప్రయత్నం మిమ్మల్ని అనవసరంగా తిట్టానని బాధగా ఉంది కన్ను కాళ్ళు లేకపోయినా పర్వాలేదు నాన్న
కన్న తల్లి లేకపోతే బతుకెంత కష్టమో ఇవాళ మాకు అర్థమైంది. ఆ తప్పు నాదమ్మా. అమ్మలేని మిమ్మల్ని అపురూపంగా పెంచవలసింది పోయి రాక్షసులా నోటుకొచ్చాడు తిట్టాను. సంస్కారం మర్చిపోయి అలా ప్రవర్తించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఐఎమ్ సారీ నందిని. నాన్న మీరే ఇలా అంటే ఇలా బాధపడితే నేను చూడలేను నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటావు నాన్న, ఏడవకు నాన్న. ఒక నిమిషం. నీ కాళ్ళు పట్టుకుంటా నాన్న, ఏడవకు నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ విచ్చి, చిన్నపిల్లవను కూడా చూడకుండా నిన్ను కసురుకున్నాను. పర్వాలేదు నాన్న. నాన్న. ఏమిటమ్మా ఇది? తాతయ్య మీరు ఏమీ తినలేదని చెప్పారు, అందుకే ఇడ్లీలు తెచ్చాను. మీరు తిన్నారా? తినలేదు నాన్న. రండి ముగ్గురం కలిసి తిందాం. నాకు అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తొస్తున్నాయి నాన్న. అవునమ్మా, మీ అమ్మే ఉండుంటే మనల్ని ఇలా చూసి ఎంతో సంతోషించేదమ్మా. నాన్న మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి నాన్న. చాలు నువ్వు.